హాయ్ వై టాకీస్ వ్యూవర్స్, నేను మీ ఆది. ఒకసారి ఏమైందంటే మదన్ గారు గురించి నేను విన్నాను అనమాట. సో ఒక ఆరు నలుగురు లాంటి మంచి సినిమాకి స్టోరీ డైలాగ్ స్క్రీన్ ప్లే ఇచ్చారు అండ్ పెళ్ళైన కొత్తలో సినిమా చాలా బాగా డీల్ చేశారని చెప్పి నాకు సురేందర్ రెడ్డి గారు మా కెమెరామ్యాన్ చెప్తే ఆయన పిలిపి ఒకసారి వచ్చారు నా దగ్గరికి. ఆయనతో ఇంటరాక్షన్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, కొంచెం బాగా సినిమా గురించి బాగా ఒక నాలెడ్జ్ ఉంది. సో తను కథ చెప్పారు. సో ఆ కథ నాకు నచ్చడం అండ్ ఆ కథని ఏదైతే మీ సెంట్రల్ పాయింట్ బాగా నచ్చిందో సోల్ ఆఫ్ ది ఫిల్మ్, ఆ సోల్ సినిమాలో ఉందండి. సో అది శ్రీనివాస్ మదన్ గారు బాగా హ్యాండిల్ చేశారు. సో స్క్రీన్ ప్లే ఆఫ్ ది ఫిల్మ్ చాలా బాగుంటుంది అండ్ అలాగా ఈ సినిమా తప్పకుండా మదన్ గారు బాగా హ్యాండిల్ చేస్తారు అనుకుని వి ప్రొసీడెడ్ అనమాట. మంచి కథ, ఎంటర్టైన్మెంటు, మంచి కమర్షియల్ ఎలిమెంట్స్, అట్ ది సేమ్ టైం మంచి పాటలు, ఇవన్నీ కుదిరినాయి. సో డేట్ నాకు చూసిన వాడిని ఏమనిపించిందంటే మంచి సినిమా, ఫాస్ట్గా ఉంది, పేసీగా ఉంది, ఎంటర్టైనింగ్గా ఉంది అనిపించింది. మేము ఏదైతే సెంట్రల్ పాయింట్ నమ్మామో అది బాగా పండిందని ఫీలింగ్, ఓ మంచి ఫీల్తో జనం బయటకు వస్తారు. సో తప్పకుండా ఇట్ విల్ బి ఎ వెరీ గుడ్ ఫిలిం ఫర్ మా హోల్ టీమ్ అని ఒక నమ్మకం ఉంది. అండ్ రీ రికార్డింగ్ చాలా బాగా చేశాడు అగస్త్య. సో అన్నీ బాగా కుదిరినాయి టెక్నికల్గా. ఎంటర్టైన్మెంట్ మిస్ అయ్యాను నా ఫీలింగ్. నా ఫస్ట్ టూ ఫిల్మ్స్లో మంచి ఎంటర్టైన్మెంట్ ఉండింది. సో అది మెల్లిమెల్లిగా తక్కుంటూ వచ్చింది. మళ్ళీ గరంలో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో అదొక ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ అంటే మంచి డైరెక్టర్స్, మంచి డైరెక్టర్స్తో పనిచేయాలి, అట్ ద సేమ్ టైం మంచి టెక్నీషియన్స్, అట్ ది సేమ్ టైము ఐ థాట్ చాయిస్ ఆఫ్ స్క్రిప్ట్స్ కొన్ని మిస్ అయ్యాయినాయి, అట్ ద సేమ్ టైం మంచి స్క్రిప్ట్స్ కానీ కొంచెం ఎగ్జిక్యూషన్ మిస్ అయ్యింది. ఇలాగ కుదరలేదు. బట్ జస్ట్ స్టార్టింగ్ మై కెరియర్ సో హార్డ్లీ 7 ఫిల్మ్స్ 6 ఫిల్మ్స్ చేశాను. సో అప్పుడే ఏమైపోలే, అందులో 2 హిట్లు ఉన్నాయి, ఒక 2 యావరేజ్ గ్రాసెస్ ఉన్నాయి. సో అన్నీ చేసిన అన్నీ కూడా హిట్ అయిపోవడం అనుకోవడం కూడా మూర్ఖత్వం. సో 7th ఫిల్మ్ గరం. సో హోప్ఫుల్లీ ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుంది అని నా నమ్మకం. ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే నా హార్ట్ అండ్ సోల్ ఈ సినిమాకి పెట్టానండి. ఎందుకంటే 1 ఇయర్ ఒక యజ్ఞంలా చేశాను. బ్యూటిఫుల్ స్క్రిప్ట్ చేద్దామని వెయిటింగ్ ఫర్ దిస్ రిజల్ట్, గరం రిజల్ట్ని బట్టి దీన్ని బట్టి మిగతా సినిమాలు ప్లాన్ చేసుకుందామని ఉన్నాను. ఇంకేం మైండ్లో లేదు. యాస్టిస్ చుట్టాల అబ్బాయి సినిమా జరుగుతుంది, షూటింగ్ 40% వరకు అయిపోయింది. సో నాకు ఏంటంటే ఈ గరం మీద మొత్తం గరం 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 మీదే ఉంది. సో బాగుంటుంది, అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. బట్ ఫైనల్గా ఏంటంటే వాట్ ఎవర్ వీ డూ ఇట్స్ అల్టిమేట్లీ ఆడియన్స్. సో ఆడియన్కి కనెక్ట్ అయితే సినిమాను అలా తీసుకెళ్తాడు, కనెక్ట్ కాకపోతే ఏముందిరా సినిమా చాలా బోర్ కొట్టించారంటారు. సో మేము ఎంత కష్టపడి చేసినా కూడా మీరు, సో మీరు చెప్పాలి అలా ఉందో సినిమా. సో హోపింగ్ ఫర్ గుడ్ రిజల్ట్. ప్రతి డిపార్ట్మెంట్ గురించి నాకు ఐడియా వచ్చేసింది. అంటే నా ఫీలింగ్ ఏంటంటే ప్రతి హీరో ఒక సినిమా తన సొంత బ్యానర్లో చేయాలి, చేస్తే దానే మనకు సినిమా గురించి ఆ టోటాలిటీ తెలియదు. అది నా ఫీలింగ్. అది నాకు ఈ సినిమాతో నాకు బాగా ఎక్స్పీరియన్స్ వచ్చింది. సినిమాని ఎలా తీయాలి, ఒక ప్రాజెక్ట్ని ఎలా స్టార్ట్ చేయాలి, ఆ ప్రాజెక్ట్ని ఎలా సెల్ చేయాలి, ఆ ప్రాజెక్ట్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఇలాంటి విషయాలని కూడా బాగా తెలుసుకున్నాను. అండ్ అల్టిమేట్గా మై జాబ్ ఈజ్ టు యాక్ట్ అండ్ పెర్ఫామ్. సో ఐ హావ్ డన్ మై జాబ్ అండ్ నా ఫీలింగ్. అండ్ ఇవన్నీ నేను నేర్చుకున్నానని నా ఫీలింగ్. అండ్ ఎవ్రీథింగ్, ఎవ్రీ మూవీ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్ అండి. ఎవ్రీడే కీప్ లెర్నింగ్, ఎవ్రీడే యూ డోంట్ వేస్ట్ యువర్ టైం, బీ ప్యాషనేట్ అబౌట్ యువర్ వర్క్ అనేది నా ఫీలింగ్. ఏది మనకి తెలియని, మనకి ఇది సంబంధం లేదు అనుకోకండి. ప్రతిదీ మనకు తెలియాలి. ఎందుకంటే డోంట్ థింక్ దట్ ఎనీవన్ విల్ కమ్ అండ్ మనల్ని పైకి తీసుకొస్తారు అనుకోకండి. మనం మనమే అన్నీ చేసుకోవాలి. సో అలాంటి ఒక సిద్ధాంతం నమ్మిన ఉండి సో ప్రతిదీ ఐ టేక్ లాట్ ఆఫ్ కేర్ అండ్ ఇన్వాల్వ్మెంట్ అంటే ఇలా డైరెక్టర్ని ఇలా డైరెక్ట్ చేయమని చెప్పో, లేదా మాస్టర్ని ఇలా చేయమని చెప్పో కాదు, తెలుసుకోవడం. తెలుసుకుంటే మనకి రేపొద్దున ఫ్యూచర్లో ఒక నాలెడ్జ్ పెరుగుతుంది అలాంటిది. సో అలాగే నేర్చుకున్నాను ఆల్ క్రాఫ్ట్స్, రీ రికార్డింగ్, డిఏ, సీజీ, డిటిఎస్, ఇలాంటి విషయాల్లో కూడా ఐ లర్న్ అ లాట్. యా, ఫ్యూచర్లో చేస్తాం నేను డాడీ. బట్ ఇప్పుడైతే ఏం లేదు. నేను తాతగారు డాడీ కలిసి ఒక యాడ్ చేసాం, అగ్రీ గోల్డ్ అని మీ అందరికీ తెలుసు. సో నేను తాతగారు డాడీ సినిమా చేద్దాం అనుకున్నాం. అన్ఫార్చునేట్లీ తాతగారు ఎక్స్పైర్ అయ్యారు. సో సినిమాలో మంచి ఫీల్ ఉంటుంది. అంటే కమర్షియల్ సినిమాలలో లాగా ఉండదు కొత్త స్క్రీన్ ప్లే. ఐ థింక్ స్క్రీన్ ప్లే ఇస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అసెట్ ఫర్ దిస్ ఫిల్మ్. మంచి ట్విస్ట్లు అండ్ మంచి స్క్రీన్ ప్లే, మంచి ఫీలు, మంచి ఎంటర్టైన్మెంటు, మంచి పాటలు, మంచి ఫైట్లు. సో తెలుగు ఆడియన్స్ కావాల్సిన అన్నీ కుదిరినాయి అనమాట. ఒక మంచి
ఫుల్ మీల్స్ అని చెప్పచ్చు. మల్టీ స్టారర్ చేయాలను, ఇది చేయాలను, ఒక హిట్ కొట్టాలి అనే ఒక కసి ఉంది మెయిన్గా. సో దానికోసం వెయిటింగ్. సో మంచి హిట్ కొడితే దానికంటే సంతోషం ఉండదు. మల్టీ స్టారర్స్ చేస్తాను, చేస్తే కూడా అదిరిపోయే క్యారెక్టర్స్ చేయాలి. సో డాడీ దగ్గర మంచి సబ్జెక్ట్ ఉంది, మంచి మల్టీ స్టారర్. ఆ సబ్జెక్టు నాకును ఇంకెవరైనా హీరోకి బాగుంటుందని నా ఫీలింగ్. సో ఆయనతో డైరెక్షన్లో చేద్దామని ఉంది ఆ సబ్జెక్ట్. దానికి డైరెక్షన్లో చేద్దామని ఆయన దగ్గర మంచి సబ్జెక్ట్ ఉంది. ఎప్పుడో 20 ఇయర్స్ బ్యాక్ చేసుకున్నారు, ఇప్పటికే అది ట్రెండీగా ఉంది సబ్జెక్టు. లేదు, పూరి గారి మైండ్లో ఉంది నాతో చేద్దామని. అది లవ్లీ అప్పుడే ఆయన ఎక్స్ప్రెస్ చేశారు, లైక్ కుదరలేదు అంటే కాంబినేషన్. నేను కూడా ఒక మంచి హిట్ ఇచ్చి దాని తర్వాత పూరి గారితో చేద్దామని. సో తప్పకుండా పూరి గారు అలాంటి వ్యక్తి కాదు, ఈ హీరోతోనే చేయాలి, ఈ స్టార్తోనే చేయాలని ఎవరితోనే చేస్తారు ఆయన. సో ఆయనకి నా మీద ఎప్పుడు ఉంది. గరం ట్రైలర్ కూడా చూసి నాకు మెసేజ్ పెట్టాడు, ఫ్యాంటాస్టిక్ ఎనర్జీ, మైండ్ బ్లోయింగ్, యూ రాక్డ్ అని. సో పూరి గారికి చాలా థ్యాంక్స్. అండ్ పూరి గారు మా కాంబినేషన్లో హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ మా బ్యానర్లో చేద్దాం. ఒక మంచి సినిమా అనుకుని రండి, తప్పకుండా డిసప్పాయింట్ అవ్వరు. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్తో రాకండి, ఎందుకంటే ఇది అల్టిమేట్లీ మీ ట్రైడ్ విత్ అవర్ బెస్ట్. సో వీ ట్రైడ్ అవర్ బెస్ట్ టు ఎంటర్టైన్ యూ, లాఫ్, మేక్ యూ స్క్రై, టేక్ యూ ఫర్ ఎ నైస్ రైడ్ అనుకోండి. సో ఐ డోంట్ థింక్ యూ విల్ గెట్ డిసప్పాయింటెడ్. సో ప్లీజ్ డూ వాచ్ గరం ఇన్ యూర్ నియర్ బై థియేటర్స్. The name that is given to him by the industry, natural star, is just apt for him. Yes, he is just so natural. I mean, you know.